న్యూస్. ఎంతో ఖర్చుతో కూడుకున్న అలర్జీ చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. హైదరాబాద్ లోని చెస్ట్ హాస్పిటల్లో మొట్టమొదటి అలర్జీ చికిత్స కేంద్రాన్ని డిఎంఈ రమేష్ రెడ్డి ప్రారంభించారు. అలర్జీలు చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. అన్ని రకాల టెస్టులు, మందులు తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే జిల్లా హాస్పిటల్స్ లో కూడా అలర్జీ చికిత్స చేయబోతున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో తొలిసారిగా అలర్జీ క్లినిక్ చెస్ట్ హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. అంటే మనకు వైద్యం కావచ్చు, దానికి సంబంధించిన మందులు ఇతరత్ర అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఇవాళ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫర్దర్ గా దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నట్టుగా మనకు ప్రధానం తెలిసింది. ఇక్కడ దీనికి సంబంధించి డాక్టర్స్ ఉన్నారు, చెప్పండి మేడం, ఈ అలర్జీకి సంబంధించి ఎన్ని రకాల టెస్ట్ ఉంటాయి, ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఇది అలర్జీ అనేది మెయిన్ గా ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అండి. పేషెంట్ వచ్చి మాకు ఇలా అవుతుంది, ఇవన్నీ వస్తున్నాయి అంటే అలర్జీ ఉందా లేదా అని మేము ఒక డౌట్ చేసుకుంటాం. దాని తర్వాత టెస్ట్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే అలర్జీలో స్కిన్ అలర్జీ, నోజ్ లో అలర్జిక్ రైనైటిస్, లంగ్స్ లో ఆస్తమా, ఇలా చాలా చోట్ల వస్తుంది. ఇక్కడ మెయిన్ గా మాది రెస్పిరేటరీ సెంటర్ కాబట్టి ఆస్తమా ట్రీట్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇవ్వాలి అనుకుంటున్నాం మేము. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ రెడీ పెట్టుకున్నాము. ఈ ఫస్ట్ మెషిన్ వచ్చేసి స్పైరోమెట్రీ అండి. ఈ స్పైరోమెట్రీలో పేషెంట్ కి ఆస్తమా ఉందా లేదా అనేది ఇక్కడే టెస్ట్ చేస్తాం. పేషెంట్ ని ఇక్కడ కూర్చోబెట్టి మౌత్ పీస్ ఇచ్చి గ్లో చేయమని చెప్తాము. దాన్ని బట్టి ఆయన లంగ్ ఫంక్షన్ అసెస్ చేస్తాం మేము. ఆ ఆస్తమా ఉన్నప్పుడు ఆయన లంగ్స్ బాగానే పనిచేస్తున్నాయా, అసలు ఆస్తమా ఉందా లేదా అనేది. దెన్ నెక్స్ట్ అది అలర్జీకేనా లేకపోతే వేరే ఇంకేదన్నా వల్ల వాళ్ళకి ఆయాసం ఇబ్బంది వస్తుందా అనేది తెలుస్తుంది. దానికి ఈ ఫ్రాక్షనల్ ఎక్సైల్ నైట్రిక్ ఆక్సైడ్ అని ఫీనో అని పెడతామండి. దీంతో మనకు అలర్జీకా కాదా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకు వచ్చే ఆయాసము. ఈ రెండింటిని బట్టి విల్ స్టార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. చాలా మందిలో ఏంటంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలర్జీకి. ఆ ట్రిగర్ ఫ్యాక్టర్ ఏంటా తెలుసుకుంటే కంప్లీట్ ట్రీట్మెంట్ కాకపోయినా కొంచెం కంట్రోల్ అయితే వస్తుంది. ట్రీట్మెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆస్తమా ద్వారా గుర్తించడం, కొందరికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొందరికి కొన్ని ఐటమ్స్ పడవు, దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ట్రిగర్స్ అనేవి కొన్ని ఉంటాయండి. దానికి బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, స్కిన్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఒక బ్లడ్ టెస్ట్ టోటల్ ఐజీ అనేది మా దగ్గర రియేజెంట్ అవైలబుల్ అవుతుంది కొన్ని ఫ్యూ డేస్ లో. సో అసలు ఎలర్జీ లెవెల్స్ ఉన్నాయా లేవా బాడీలో అనేది టోటల్ ఐజీ ఒక టెస్ట్ చేస్తాము. అదే కాకుండా ఎలర్జెన్స్ చేస్తాము. ఎలా అంటే చిన్న 0.1 ml ఆఫ్ క్వాంటిటీ అది స్కిన్ లో ఇంజెక్ట్ చేసి వాళ్ళకి రియాక్షన్ వస్తుందా లేదా. ఆ రియాక్షన్ వస్తుంటే వాళ్ళకి ఆ పర్టికులర్ థింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి సింటమ్స్ కూడా వస్తున్నాయా లేదా అసెస్ చేసి అవును వాళ్ళకి దీనికి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అది ఫుడ్ అయితే వాళ్ళు కంప్లీట్లీ అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ వేరే ఇంకేమన్నా ఉంది అంటే ఆ టైంలో దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సింప్టమ్స్ చాలా వరకు కంట్రోల్ లో వస్తాయి. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫర్దర్ గా అది రాకుండా మీరు ఏమైనా ఇక్కడ నయం చేయగలుగుతారా? అలర్జీ అనేది మన బాడీ, అదొక రోగం కూడా కాదు, మన బాడీ రియాక్షన్. ఏదో పడకపోవడం, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడట్లేదు. సో దానికి కంప్లీట్ క్యూర్ అనేది లేదు, కానీ దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఆ కంట్రోల్లో తెచ్చుకోకనే చాలా మంది జీవితాంతం ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి కంట్రోల్లో వస్తే అలర్జిక్ పర్సన్ కి నాన్ అలర్జిక్ పర్సన్ కి లైఫ్ స్టైల్ లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎన్ని రోజుల పాటు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది? మందులు అంటే ఎంత కాస్ట్లీ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది? కాస్ట్లీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ సప్లై చేస్తుంది అన్ని కాబట్టి, అండ్ ఇన్ ఫర్దర్ గా ఇంకా అన్ని ఇంక్లూడ్ చేస్తా అన్నారు కాబట్టి దట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలర్జీ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. దానికోసము మనం ఏం చెప్తామంటే ఫస్ట్ పేషెంట్ కి కంట్రోల్లో తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కంట్రోల్లో వచ్చే వరకు రెగ్యులర్ గా రమ్మంటాం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళకి చెప్తాము, ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ఈ సింటమ్ ఉన్నప్పుడు రండి, ఇలా వెదర్ చేంజ్ అయినప్పుడు రండి అని. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ మార్చుకోవడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చెస్ట్ హాస్పిటల్లో అలర్జీ క్లినిక్ ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్ లో అయితే ఎంతో ఖర్చుతో కూడుకున్న, వ్యయ ప్రయాసంతో కూడుకున్న ప్రయత్నం కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ లో మొట్టమొదటిసారిగా చెస్ట్ హాస్పిటల్లో దీన్ని ప్రారంభించాడు. ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఫర్దర్ కూడా దీనిపై మనకు పరిశోధనలు ప్రయోగాలు మాత్రం ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ జరగబోతుంది చెప్పుకోవచ్చు. కృష్ణమూర్తితో కలిసి నరేందర్, TV5, చెస్ట్ హాస్పిటల్.